శ్రీకాంత్ గౌతమ్ మల్లన్న నిన్ను కేసీఆర్ చంపాలి అంటే ఐదు నిమిషాలు కానీ అందుకు అలా చే ఎందుకు అలా చేయటం లేదు చెప్పు అని అంటుండవు ఒక భోజుడికే తీన్మార్ మల్లన్న అంటే ఏందనుకుంటున్నావురా కేసీఆర్గా బాపరా మేము కేసీ మొన్న శ్రీనివాస్ గౌడు హత్య కుట్ర అని చెప్పి నిందితులను తీసుకపోయారా ఎస్ అందులో ఎవరిని మున్నూరు రవిని రాఘవేందర్ను దూలపల్లి అడవులకు రాత్రిపూట తీసుకుపోయారట ఎన్కౌంటర్ చేయడానికి చాలా సంచలన విషయం రాత్రిపూట దూలపల్లి అడవులకు తీసుకుపోయిన తర్వాత మళ్ళీ వెనక్కి తీసుకొచ్చారట నువ్వు అనుకుంటున్నావు ఐదు నిమిషాలు అనుకుంటున్నావు కదా సెక్యూరిటీ లేకుండా కేసీఆర్ ఒక్క నిమిషం బయటకి ఇక్కడ బేగంపేట దాకిపోమని మళ్ళీ పోయితే ఇక నేను సెక్యూరిటీ లేకుండా మొత్తం రాష్ట్రం దేశం అంతా తిరుగుతా దొంగలు భయపడతారు తమ్మి నీ అటువంటి రాత్రి బీరు బిర్యానీ కాసేపాయే తోడు చేసే పని ఇదంతా నీ నీది నీ నీకు అతెంత తమ్మి నీ నువ్వు ఎంతసేపు రా సాయంత్రం ఏమన్నా మందుక ఏమైనా ఇచ్చినరా జిందాబాద్ కొట్టానా కామెంట్లు పెట్టానా వీటికి పైసలు తీసుకుంటే వాళ్ళు మీరంతా ఎందుకు తమ్మి ఇటువంటి బతుకు కొద్దిగా ఇబ్బంది అనిపిస్తే ఏదన్నా ప్రయత్నం చేయరాదు నిరుద్యోగుల లెక్క రైట్ ఆదాయం తక్కువలకు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఆడ ఆడ ఏమైంది ఒకడు నిన్ను చంపేస్తామని మెసేజ్ పెట్టిండు గౌడు ఇగో పెడదాం కానీ ఇగో వాడు చంపేస్తామని మెసేజ్ పెట్టిండు మళ్ళీ పెట్టిండు అన్న తప్పైంది నీ కాళ్ళు పట్టుకుంటా అని చెప్పిండు మైలపూలు తీస్తాను ఇరవై నాలుగు గంటలు కాదు పన్నెండు గంటల్లో వాళ్ళు మైలపూలు వెళ్ళినాయి ఈ దుకాణం బంద్ చేయి మీది మీకుంటే మాది మాకుంటుంది చిల్లరగా మీ జాతులను మీ బతుకులను మీ భవిష్యత్తులను నాశనం చేస్తుంటే వాని జెండ మోసడేంద్రా హౌలాగలారా మీకేం అభిప్రాయం లేదా వాడు మీకు జిందాబాద్ కొట్టే రోజు రావాలంటుండ్రా మళ్ళా హౌలా